మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయి కృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా భార్యాభర్తల మధ్య కలహాలైనా వశీకరణం సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి జాగా విచారాలు అన్నదముల గొడవలు ఆర్థిక పరంగా బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా అన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయి కృష్ణ గురుజీ గారు సెవెన్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందువుల గొప్ప పండుగలలో శివరాత్రికి అత్యున్నత ప్రాధాన్యత ఉంది శివరాత్రి రోజు పరమశివుడిని మనసారా పూజించి ఏది కోరితే అది ఇచ్చేస్తాడు అని భక్తులు మనంగా నమ్ముతూ ఉంటారు మహాశివరాత్రి రోజు ఏ ఏ రాశుల వారికి ఆ బోలాశంకరుడు అనుగ్రహిస్తాడో తెలుసుకుందాం హిందువుల యొక్క గొప్ప పండుగలలో శివరాత్రికి అత్యంత ప్రాధాన్యత ఉంది శివరాత్రి రోజు పరమశివుడిని మనసారా పూజించి ఏది కోరితే అది ఇచ్చేస్తాడు అని భక్తులు నా బలంగా నమ్ముతూ ఉంటారు ఈ సంవత్సరము మహాశివరాత్రి మార్చి ఒకటి రెండు వేల ఇరవై రెండున ఉంది అయితే శాస్త్ర ప్రకారం కొన్ని రాత్రుల వారికి మహాశివరాత్రి రోజున బాగా కలిసి వస్తుందని పట్టిందల్లా బంగారమే అవుతుందని ఈ రోజున శివుని యొక్క ఆశీర్వాదం ఆయా వ్యక్తులపై బలంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు శివుని అనుగ్రహంతో వీరు ఏరుకున్న ఏది కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్తాయి మహాశివరాత్రి రోజు ఏ ఏ రాశుల వారికి బోలాశంకరుడు అనుగ్రహం ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం మొట్టమొదటిగా మేషరాశి వారికి ఈ మహాశివరాత్రి చాలా చాలా ప్రత్యేకమైనది ఈ రోజున వీరు మహాశివుని అనుగ్రహాన్ని పొందుతారు ఈ రాశి వారికి మహాశివుని యొక్క అనుగ్రహంతో రానున్నటువంటి కాలంలో గొప్ప రోజులను చూడబోతూ ఉన్నారు వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి జాతకులు ఈ రోజున శివుని ఆరాధించి తర్వాత హ్రీం ఓం నమ శివాయ హ్రీం అని నూత ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేసుకుంటే మీ మనసులో అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి రానున్నటువంటి భవిష్యత్తు మీకు అద్భుతంగా ఉంటుంది తర్వాత రాశి వృషభ రాశివారు మహాశివరాత్రి రోజున ఈ వృషభ రాశి వారు శివుని నుంచి ప్రత్యేక ఆశీర్వాదం పొందుతారు ముఖ్యంగా ఈరోజు శివలింగానికి నెయ్యి శమీ ఆకులను నైవేద్యంగా పెట్టడం ద్వారా మీ కోరిక నెరవేరుతుంది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వృత్తిరీత్యా ఆర్థిక పరంగా కూడా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఈ వృషభ రాశి వారికి ఆ శంకరుడు అద్భుతమైనటువంటి యోగాలను త్వరలోనే ప్రసాదించిపోతూ ఉన్నాడు చేయవలసిందల్లా కృషి మీరు కష్టపడి కృషి చేస్తే దానికి తగినటువంటి గుర్తింపు తప్పకుండా కలుగుతుంది మర్చిపోకండి ఆ బాల బోలాశంకరుణ్ణి భక్తి సత్తలతో ఆరాధించడం వారికి ఎప్పుడూ అన్యాయం జరగదు ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో మీకు రానున్నదంతా ఒక గొప్ప వరమే మిథున రాశివారు ఈ మిథున రాశి వారికి మహాశివరాత్రి పండుగ ఆనందాన్ని కలిగిస్తుంది ఈరోజు మీరు శుభవార్తలు వింటారు మీకు శంకరుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఈరోజు మహాశివుని పూజించి ఓం నమో భగవతే రుద్రాయ అనేటటువంటి మంత్రాన్ని పఠించినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఏవైతే ఇప్పటి వరకు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఒడిదుడుకులు వాటన్నింటినీ కూడా సాక్షాత్వ ఆ పోల శంకరుని తొలగించి మీకు అష్ట ఐశ్వర్యాలను భోగభాగ్యాలను త్వరలోనే ప్రసాదిస్తాడు ఈ మిథున రాశి వారికి ఆ మహాశివుని యొక్క అనుగ్రహం మీకు త్వరలోనే మీపై ఉంది తరువాత రాశి కర్కాటక రాశి రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగి శ్రమ ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటారు ఆదాయం నిలకడగా ఉంటుంది చాలా వరకు అప్పులన్నీ కూడా తీరుస్తారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది బంధువర్గంలో పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది వ్యాపారాలు చేసుకునే వారికి ఎన్నో లాభాలను గడిస్తారు ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలను పొందుతారు వృత్తి నిపుణులు కూడా రాణిస్తారు కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది ప్రశాంతవంతమైనటువంటి జీవితాన్ని ఈ కర్కాటక రాశి వారు రానటువంటి మహాశివరాత్రి నుంచి కూడా ఉండబోతుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వేరుకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీర్పబోతు ఉన్నాయి తరువాత రాశి సింహరాశి వారు ఈ సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది అయితే ఖర్చులు బాగా పెరిగి ఇబ్బంది పడతాయి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటా చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ధిని సాధిస్తారు సంతానం విషయంలో శుభవార్తలను వింటారు బంధువులతో పేచీలు తలెత్తే అవకాశం ఉంది ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది ఆరోగ్యం కూడా కొంచెం పర్వాలేదు కాబట్టి తప్పకుండా ఆ పరమశివుని భక్తి శ్రద్ధలతో ఆరాధించుకోండి ఆ స్వామివారి మీకు ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా తీర్చి త్వరలోనే ఉన్నతమైనటువంటి మార్గాలకు మిమ్మల్ని తీసుకువెళ్తాడు కన్యారాశివారు ఈ రాశి వారికి ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఏమీ ఉండదు అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం అదుపు తప్పుతాయి మధ్య వైద్య ఖర్చులు కూడా తడిసి మోపుడవుతాయి బంధువులు స్నేహితుల్లో కొందరు మీ మీద దుష్ప్రచారం చేస్తారు ఉద్యోగం పట్ల కూడా విసిగిపోతారు వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి సమాజంలో ప్రతిష్ట కూడా పెరగటం అనేది జరుగుతుంది తులారాశివారు తులారాశి వారికి ఉద్యోగంలో శ్రమ ఎక్కువ అవుతుంది ఆర్థికంగా బాగానే ఉంటుంది పెళ్లి సంబంధ విషయంలో ఆశించిన స్పందన లభించకపోవచ్చు దూర ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకున్నటువంటి పిల్లల పరిస్థితి బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు ఆశించినటువంటి స్థాయిలో లాభాలను అంచేస్తారు కుటుంబానికి సంబంధించిన కొన్ని కొత్త నిర్ణయాలను కూడా ఈ తులారాశివారు తీసుకోవటం అనేది జరుగుతుంది రుచిక రాశివారు రుచిక రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది ఆదాయంలో ఆశించినంతగా పెరుగుదల ఉండదు కుటుంబంలో ఊహించని చికాకులు తలెత్తుతాయి అద్దెలలో ఉంటున్న వారు ఇల్లు మారాల్సి వస్తుంది పెళ్లి సంబంధం ఎటు తేలదు సంతానం పురోగతి సాధిస్తారు వృత్తి వ్యాపారాల పరిస్థితి కూడా మెరుగ్గానే ఉంటుంది యొక్క రుచికి రాసేవారికి తరువాత రాసి ధనస్సు రాసేవారు ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు వృత్తికి సంబంధించిన కొత్త నిర్ణయాలు తీసుకుంటారు తెప్పలు ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేస్తారు అందరికీ మేలు జరిగే పనులు చేపడతారు కుటుంబంలో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది వ్యాపార రంగంలోని వారికి కూడా ఎన్నో అభివృద్ధిని సాధిస్తారు మకర రాశి వారు మకర రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది ఆర్థికంగా నిలకడగా ఉంటుంది కానీ మితిమీరిన ఔదార్యం కారణంగా కొద్దిగా ఇబ్బంది పడతాయి ఆరోగ్యం పర్వాలేదు ఒక సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది వ్యాపారంలో కొద్దిగా శ్రమ పెరుగుతుంది రాధను కూడా డబ్బు చేతికి అందుతుంది నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగం ఉంది కుంభరాశివారు కుంభరాశి వారికి ఉద్యోగంలో అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ఆర్థికంగా బాగుంటుంది ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు పెళ్లి సంబంధం వారు ఓకే చెప్తారు వృత్తి వ్యాపారాల వారికి ఇది అనుకూల సమయం సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఆరోగ్య పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి చివరిగా మీన రాశి వారు మీనరాశి వారికి ఉద్యోగంలో సహోద్యోగుల పరివారాన్ని పంచుకుంటారు ఆదాయానికి లోటు ఉండదు ఆరోగ్యం జాగ్రత్త వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది వ్యాపారంలో ఎదురు ఎదుగుబదుగు ఉండదు బంధుమిత్రుల సహాయం మీకు మంచి దారిలోకి నిలబెడుతుంది దగ్గర బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆర్థిక లభిలో దూరంగా ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చిన లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి